Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pai pogadtalu, Pawan ku salahalu, Sivaji swaram marinde. Telugudesam party vera vidheyudu, sine natudu Sivaji, janasena adhineta Pawan Kalyan pai sutimettani comments chesaru. Pawan Kalyan vyakti kadu, shakti antune జనసేన పార్టీని పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు మాత్రమే పరిమితం చేస్తూ లోతైన విశ్లేషణ అందించారు. తాజా ఇంటర్వ్యూలో నటుడు శివాజీ తన శైలికి భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఫోకస్ ఉన్న పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఫోకస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో లేదని అంటున్నారు నటుడు శివాజీ. పార్టీలను నమ్ముకుని రాజకీయం చేయడం వల్లే ఆయన సీఎం కాలేకపోతున్నారని, అదే ప్రజల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా సీఎం అవుతారని, కానీ ఆయన అలాంటి పని చేస్తారనే నమ్మకం లేదని అన్నారు శివాజీ. చాలా శృతిమెత్తగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన, జనసేన పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు శివాజీ. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పుస్తకాల్లో చదివిన సమాజం కళ్ల ముందు కనిపిస్తే బాగుండనే ఆరాటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనో లేదంటే మోడీ గారిని తిట్టాలనో కాదు. వాళ్లతో నాకేం ఫ్యాక్షన్ గొడవలు లేవు, నాకేమీ పోలీసు ఉద్యోగం ఇవ్వలేదు వాళ్లపై నిఘా పెట్టడానికి, సమాజం బాగుండాలని నా తాపత్రయం అంతా. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది, తగ్గడం పెరగడం అంటూ ఏమీ లేదు, కానీ వాళ్ళకి ఉండే ఓటు బేస్ వాళ్ళకుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి పంచాయతీ ఎన్నికలలో వాళ్ల ఉనికి చాటుకున్నారు, కొన్ని మున్సిపాలిటీలు కొట్టినా ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తి, అతను అనుకుంటే అయిపోతుంది కానీ ఏది అనుకోడు. ప్రత్యేక హోదా అవుతుంది, అమరావతి అవుతుంది, విశాఖ ఉక్కు అవుతుంది, కానీ ఆయన అనుకోడు. ఎందుకు అనుకోడో నాకు అర్థం కాదు. ఆయన రోడ్డుపైకి వస్తే పార్టీలకు అతీతంగా వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడు ఆయనకి ఆ ఆలోచన ఇస్తాడా అని ఎదురు చూస్తున్నా. నాకు జనసేన పార్టీలో చేరాలని, ఆయనతో ఉండాలనేం లేదు. మన దగ్గర అస్త్రం ఉన్నప్పుడు దానిని కరెక్ట్గా సంధిస్తే దాని పవర్ ఏంటో తెలుస్తుంది. కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో సంధించడం లేదనేదే నా బాధ. బీజేపీతో కలవడం అనేది ఆయన ఇష్టం, దానిని కాదనే హక్కు ఎవరికి లేదు. నిర్ణయాలను తీసుకునే హక్కు ప్రతి వాడికి ఉంటుంది, ఆయన నిర్ణయం ఆయనది, తప్పు పట్టలేం. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తిగా పార్టీలను నమ్ముకునే కంటే ప్రజల పక్షాన సమస్యల్ని నమ్ముకుని ఫైట్ చేస్తే మాత్రం రిజల్ట్ మరోలా ఉంటుంది. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చెప్పాను. వైఎస్ జగన్ వెరీ ఫోకస్డ్ పొలిటీషియన్, నాకు ఆ కుర్చీ కావాలంటే కావాల్సిందే. ఫోకస్ పెట్టాడంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు. అదే ఫోకస్ పవన్ కళ్యాణ్ పెట్టడం లేదు, ఇద్దరికీ అదే తేడా. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు అనిపించవచ్చు, శివాజీ ఏంటి మాకు చెప్పేది అని ట్రోల్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ను నేను అలా చూడలేదు. నేను పవన్ని విమర్శించడం లేదు, ఆయన ఇది కాదు ఇంకా ఏదో ఉంది అనేది తెలుసుకున్న రోజున పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతారు కానీ తెలుసుకోవడం లేదు అంటూ శృతిమెత్తగా పవన్ కళ్యాణ్పై విమర్శల వర్షం కురిపించారు నటుడు శివాజీ.